అహంకార దృష్టియు అన్నాడు. అహంకార దృష్టియు అంటే అర్థం ఏంటంటే చిన్న చూపు. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడడం, ఎదుటి వాళ్ళని చాలా తక్కువ అంచనేయడం. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి కన్న తండ్రైన దేవునికి సమానమే. ఇందులో ఎక్కువ లేదు, తక్కువ లేదు. భేదవాడు లేడు, ధనికుడు లేడు. భేదవాడు ధనికుడు లేడని ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది? భేదవాడు ధనికుడు అని ఎక్కడో తెలుస్తుంది? మట్టిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏమండి, ఈయన చాలా గొప్ప ధనవంతుడండి, మట్టి మట్టి చాలా గొప్ప ధనవంతుడు. మరి కుళ్ళు పట్టనీయకుండా జాగ్రత్తగా నీలో కలిపేసుకోమంటే మట్టి కలిపేసుకుంటుందా? మట్టి కలిపేసుకుంటుందా? అక్కడికి ఎలా పోల్చాడు తెలుసా? బైబిల్లో పంది చచ్చిపోయినా మట్టి చేస్తుందట, మనిషి చచ్చిపోయినా మట్టి అయిపోతాడంట. పందికి నీకేం తేడా లేదు, అది చచ్చిపోయినా మట్టి అయిపోతుంది, నువ్వు చచ్చిపోయినా మట్టి అయిపోతుంది. ఇంకొక విశేషం చెప్పనా, పంది చచ్చిపోయిన తర్వాత పక్కన పడేసాం అనుకో, సపోజ్ ఉదాహరణకి మనిషి చచ్చిపోయిన తర్వాత పక్కన పడేసాం అనుకో, పందిలో నుంచి వచ్చే కంపు కంటే మనిషిలో నుంచి వచ్చే కంపు భయంకరంగా ఉంటుందట కాదా? ఎలా పోల్చాడు? నువ్వు ధనికుడవైనా కంపు మామూలే, నువ్వు కోటీశ్వరుడు అయినా మట్టికి ఆడు ఈడు అన్న వ్యత్యాసం లేదు. నిన్ను కప్పెట్టే మట్టికే లేని వ్యత్యాసం నీకెందుకు రా? నీకెందుకు? డబ్బు ఉన్నవాడు వచ్చాడంటే వాడినొకలా చూస్తారు, భేదవాడు వస్తే వాడినొకలా చూస్తారు. డబ్బు ఉన్నవాడికి పెద్దపేట వేస్తారు, భేదవాడికి చిన్నపేట వేస్తారు. పట్టు వస్త్రాలు కట్టుకున్న వాడిని ఒకలా చూస్తారు, చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకున్న వాడిని ఒకలా చూస్తారు. ఇగో ఈ తారతమ్యం ఎందుకు వచ్చింది? సంఘములో, క్రీస్తు సంఘములో ప్రతి మనిషి సమానమైనప్పుడు, ప్రతి మనిషిని కూడా క్రీస్తు ప్రేమలోకి నువ్వు రప్పిస్తున్నప్పుడు అహంకారము గల దృష్టి ఎందుకు నీకు వచ్చిందయ్యా? అహంకారము గల దృష్టి నీకు ఎందుకు వచ్చింది? మీకు ఒక విషయం చెప్పనా, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? జ్వరం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే థర్మామీటర్ ఉంటుంది. ఈ థర్మామీటర్ ఇంత ముందు అయితే సంకలన్న పెట్టేవారు, నోట్లన్న పెట్టేవారు, ఇప్పుడైతే ఇలాగ వేస్తున్నారు, సిగ్నల్ వేస్తున్నారు. చూసారా? కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లకి వెళ్ళాలనుకో, సపోజ్ నీలో టెంపరేచర్ ఎంత ఉందో చూడడానికి ఒక మీటర్ వచ్చింది. అంతకుముందు థర్మామీటర్ ఉండేది, గాజులా ఉండేది. అది సంఖలో పెట్టినా, నోట్లో పెట్టినా, నోటు నాలుగు కింద పెట్టినా మన టెంపరేచర్ కనబడేది. 98 ఉందనుకో పర్వాలేదు, నార్మల్గా ఉంది టెంపరేచర్, అంటే ఒంట్లో ఉన్న వేడి. అర్థమవుతుందా మీకు? ఒంట్లో ఉన్న వేడి 98 ఉందనుకో సపోజ్ పర్వాలేదు, 100 ఉందంటే లో ఫీవర్, లో ఫీవర్ వచ్చిందండి అంటారు. 102 ఉంటే ఫీవర్ వచ్చింది, 104 ఉంటే హై ఫీవర్, ఇంకా 108 ఉందనుకో సపోజ్ ఏ మలేరియో, ఏ డెంగ్యూ, ఏ టైఫాయిడు, మంచం మీద బెడ్ ఖాళీ అవుతుంది. ఇంకా ఎక్కువైతే సమాధి సిద్ధమవుతుంది కదా. అంటే ఒంట్లో ఉన్న వేడి తగ్గడానికి చికిత్స చేస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలు కూడా మాంసాహారులు, విపరీతమైన మాంసాహారులు అండి ఇజ్రాయేలీలు. మాంసం తినేత పళ్ళ మధ్యలో ఉండిపోయేది ఇజ్రాయేలీలకి, అంత విపరీతంగా తినేవారు మాంసం. అందుకని అరణ్యంలో నడిపిస్తున్నాను, మా మాంసం లేదు, మా మాంసం లేదు, మాకు మాంసం లేదు, మాకు తిండేది, మాకు తిండేది, మాకు తిండేది అని ఏడిచేసేవారు. అర్థమైందా? వాళ్ళు ఎక్కువ శాతం కీర దోసకాయలు తినేవారు. ఎందుకో తెలుసా? బాడీ కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? కీర దోసకాయలు తినాలి. బాడీ కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంచెం ఆహార పదార్థాల్లో మార్పులు చెందాలి. అలాగే అహంకారం అనేది ఎక్కువైతే
మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా రండి, మరలా చెప్తున్నాను. అహంకారం అనేది ఎక్కువైపోతే, ఎక్కువ శాతం అహంకారం ఉంటే అది గర్వంగా మారుతుంది. ఈ గర్వాంధులను చూడండి, ఎదుటి వ్యక్తిని చాలా చిన్న చూపు చూస్తారు. ఏదో ఏదో పెద్దోళ్ళైనట్టు, మనం ఏమో కించపరుచున్నట్లు ఎలా చూస్తారో. ఆ దేవుడు చాలా అసహ్యమట. ప్రతి మనిషిని నిర్మాణం చేసింది ఎవరో? దేవుడు. ప్రతి మనిషిని నిర్మాణం చేసిన దేవుడు అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడైనప్పుడు, అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడైనటువంటి అయినటువంటి ఆయనకు ఉన్నటువంటి పిల్లలందరూ సమానమా కాదా చెప్పండి? సమానమా కాదా? మనం అందరం సమానమేనా? మీరు అదే అలర్ట్ అవ్వాలి. ఇక్కడ సేవకుడుగా ఉన్నాడు కదా, ఐగోరు అన్న పదాన్ని పక్కకు తీసేయండి. వాక్యం చెబుతూ నేను నేర్చుకుంటున్నాను, వాక్యం వింటూ మీరు నేర్చుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తున్నాను నేను. మరి నేను తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోకూడదని వాక్యము చేత మిమ్మల్ని బుద్ధి చెప్పి నరకపాత్రులు కాకూడదని మీకు వాక్యము చేత మిమ్మల్ని ఎలర్ట్ చేస్తున్నా నేను. మరి నేను తప్పు చేస్తే అయ్యగారండి ఆయన ఏమనకూడదండి అంటారా? దేవుని దృష్టికి నరులందరూ సమానమే. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భావం ఎక్కడా లేదు ఈ సమాజంలో. ఈ పాడు సమాజంలోనే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటువంటి భావం ఉంది. కులంతో తక్కువ అనుకుంటున్నాం. ఇదిగో వాళ్ళ పెద్ద కులాలు మనకు చిన్న కులాలు అనుకుంటున్నాం. కానీ ఎవరెక్కువ ఎవరు తక్కువ? ఇవి ఎక్కువ నువ్వు తక్కువ అనకుండా ఉండడానికి ఆడి పీరుస్తున్న గాలే నువ్వు పీరుస్తున్నావు. ఏమండి? పెద్ద కులాస్తులకి పెద్ద గాలి, చిన్న కులాస్తులకి చిన్న గాలిట్టాడు దేవుడు? చెప్పాలి. లేదు లేదండి, వాళ్ళు పీల్చే గాలి మేము పీల్చకూడదండి, ముక్కు మూసుకుంటామండి ఆ వీధిలోకి వెళ్ళామని అనుకోండి, ఆ వీధిలో నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరి చచ్చిపోతావు నువ్వు. ఏంట్రా నీ కులం? దేవుడికి అందరూ సమానమే, అందరూ సమానమే. ఎవరిని చిన్న చూపు చూడక, ఎవడు నీకంటే చిన్నవాడు అనుకోక, ఎవరిని కూడా చిన్న చూపుగా చూసావు అంటే నీలో ఏం ప్రారంభమైంది? అహంకారం ప్రారంభమైంది. నీలో గర్వం ప్రారంభమైంది. గర్వం. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూసేదరు అన్నాడండి. ఈ మాట ఏంటో చెప్పమంటారు? అసలనే ఒక అడుక్కున్నవాడు వెళ్ళిపోతున్నాడు, ఒంటి మీద వస్త్రాలు సరిగ్గా లేవు. ఇలా ఒంటి మీద వస్త్రాలు సరిగ్గా లేనివాడులో కూడా నీ మనసు ఎలాగుండాలి అంటే, నన్ను తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే నిర్మాణం చేసి భూమి మీదకు పంపించిన దేవుడే ఇతన్ని కూడా తల్లి గర్భములో నుంచి నిర్మాణం చేసి భూమి మీదకే పంపించాడు. భూమి మీద పంపించాడు. అతన్ని ఎలాగైతే నిర్మాణం చేశాడో నన్ను అలాగే నిర్మాణం చేశాడు. అతనికి ఎలాంటి రక్తాన్ని అయితే ఇచ్చాడో నాకు అలాంటి రక్తాన్ని ఇచ్చాడు. అతనికి ఎలాగైతే కళ్ళుని ఇచ్చాడో నాకు అలాంటి కళ్ళునే ఇచ్చాడు. అతను నేను సమానమే. అతను చచ్చిపోయినా గోతిలోకి వెళ్ళిపోతాడు, నేను చచ్చిపోయినా గోతిలోకి వెళ్ళిపోతాను. నా దేవుడు నిర్మాణం చేసిన వాడు అతడు నేను. ఏముంది తారతమ్యం? పోనీ మన రక్తం ఏమైనా పచ్చగా ఉండి అతని రక్తం ఏమి ఎర్రగుందా? లేదా మన రక్తం ఏమైనా బ్లూగా ఉండి అతని రక్తం ఏమైనా వేరే విధంగా ఉందా? అందరి రక్తం ఒకటే కదా చెప్పండి. ఎందుకు మనలో మనము ప్రత్యేకించి తగ్గింపు చూపు చూస్తున్నాం? ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తగ్గించి చూడక. అలా చూసావు అంటే నీలో గర్వం ప్రారంభమైందని అర్థం. అదే మానసిక రోగం.